ఇస్తారని, అంటే ట్రాక్టర్లు లేకపోతే వ్యవసాయ పరమైన చాలా రాయితీలు ఉంటాయి, అటువంటి అదనపు రాయితీలు ఏవో ఇస్తారని చెప్తున్నారు. తర్వాత ఐదవది, కొత్తగా వ్యవసాయం చేసే రైతులకు భారీ ప్రోత్సాహకాలు ఉంటాయి. అంటే చాలామంది యూత్ వ్యవసాయానికి దూరం అయిపోతున్న నేపథ్యంలో వ్యవసాయక దేశంగా, వ్యవసాయక రాష్ట్రంగా వెలుగొందాలి తెలంగాణ భారతదేశం అనుకున్నప్పుడు, నవతరాన్ని ఈ జనరేషన్ కూడా వ్యవసాయంలోకి దించాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. అందరికీ ఉద్యోగాలు కల్పనంటే సాధ్యం కాదు కాబట్టి, పైగా ఇంత ముందంటే తెలంగాణలో సాగునీరు అందుబాటులో లేదు, ఇప్పుడు సాగునీరు కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి మెజారిటీ భూముల్ని సాగులోకి తీసుకురావాలి. సాగులోకి తీసుకొస్తే సాగు చేయడానికి యువతరం ముందు కదలాలి కాబట్టి వాళ్ళకి అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి వ్యవసాయంలో పెట్టాలి అనేది. దానికి ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, గొర్రెలు ఇచ్చారు చాలా మందికి, గొర్రెలు ఇచ్చారు, పశువులు గేదెలని ఆవులని రకరకాలు ఇచ్చారు కాబట్టి వ్యవసాయ రంగం ఈ రకమైన